భారత్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అనుష్క దంపతులకు రెండో సంతానం కలిగింది. విరుష్క జంట 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. సోషల్ మీడియా వేదికగా ఈ సంతోషకర విషయాన్ని పంచుకున్నారు. ప్రేమతో నిండిన హృదయాలు మరియు అంతులేని ఆనందంతో మీ అందరితో ఒక శుభవార్త పంచుకుంటున్నాను. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ఫిబ్రవరి 15న మాకు మగబిడ్డ పుట్టాడు. అతని పేరు అకై. వామికి లెటర్ బ్రదర్ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఈ శుభ సమయం అద్భుతమైన సమయంలో మాకు మీ అందరి ఆశీర్వాదాలు బెస్ట్ విషెస్ కావాలి. అలాగే మా ప్రైవసీని కూడా గౌరవిస్తారని ఆశిస్తూ మీ విరాట్ అండ్ అనుష్క అంటూ సోషల్ మీడియా వేదికగా అనుష్క తెలిపింది. విరాట్ కోహ్లీ కుమారుడి పేరు అకై కొత్తగా అనిపించడంతో దాని అర్థం ఏంటన్నది సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే అకై అంటే నిరాకారుడు అని చెబుతున్నారు. హిందీ పదం కాయా నుంచి ఈ పేరు వచ్చిందని సమాచారం. ఇక అకై అంటే భౌతిక శరీరాన్ని మించిన ఎవరైనా ఓ వ్యక్తి అని చెబుతున్నారు. సంస్కృతంలో అకై అంటే శరీరం లేనివాడు, నిరాకరుడు అని అర్థం ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే అకై పేరుకు టర్కిష్ భాషతో కూడా సంబంధం ఉంది. అందులో అకై పదానికి ప్రకాశవంతమైన చంద్రుడు అని మీనింగ్. అనుష్క విరాట్ కొంతకాలం డేటింగ్ అనంతరం 2017 ఇటలీ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరికి 2021లో తొలి సంతానంగా కూతురు వామిక పుట్టింది. వామిక అంటే దుర్గాదేవిని అర్థం. శివుడిలో సగ భాగమైన పార్వతీదేవి మరో పేరు అది. స్త్రీ పురుష సమానత్వం ప్రతిబింబించే పేరు వామిక. అర్ధనారీశ్వర రూపంలో శివుడు కుడివైపు ఉంటే ఎడమవైపు పార్వతీదేవి అంటారు. ఎడమ ఉంటే వామని అర్థం. అందుకే పార్వతిని వామిక అంటారు. ఆ పేరును కూతురికి పెట్టారు. విరుష్క జంట అలాగే విరాట్ అనుష్క పేర్లు కలిసేలా కూడా ఈ పేరు ఉండడం విశేషం. విరాట్ లోని మొదటికి అక్షరం వి, అనుష్క పేరులోని చివరి శబ్దం క ఉండేలా గారెల పట్టి పేరు పెట్టారు. అప్పట్లో ఈ పేరు బాగా వైరల్ అయింది. మళ్ళీ ఇప్పుడు రెండో బిడ్డ పేరుపై చర్చ మొదలవడం విశేషం. సోషల్ మీడియా వేదికగా కోహ్లీ అనుష్క దంపతులకు శుభాకాంక్షలు వెల్లవెత్తుతున్నాయి. క్రికెటర్లు, అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు విశేష తెలుపుతున్నారు. బిడ్డ పుట్టినట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా అనుష్క పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. విరాట్ ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉండగా అనుష్క డెలివరీ నేపథ్యంలో అతడు మ్యాచ్లకు దూరమైన సంగతి తెలిసిందే.